మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై ఇంకా సస్పెన్స్ వీడలేదు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో ప్రభుత్వాల ఏర్పాటు కోసం బీజేపీ కసరత్తు కొనసాగుతూనే ఉంది సీఎంల ఎంపికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది వీరి ఎంపిక కోసం పరిశీలకులను మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీజేపీ విజయం సాధించింది అక్కడ ప్రభుత్వాల ఏర్పాటుపై బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో ముఖ్యమంత్రుల ఎంపికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపిక కోసం పరిశీలకుల్ని నియమించనుంది ఇవాళ ఆ మూడు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించి తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్ కు తెరదించాలని చూస్తోంది ఎంపిక చేసిన పరిశీలకులు మూడు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై తదుపరి సీఎం ఎవరనే దానిపై అభిప్రాయాలు సేకరిస్తారు ఇలా సేకరించిన ఫీడ్బ్యాక్ ను హైకమాండ్కు పరిశీలకులిస్తారు ఆ తర్వాత సీఎంల ఎంపికపై బీజేపీ నిర్ణయం తీసుకోనుంది మధ్యప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ఆ పదవికి పోటీ పడుతున్నారు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్ జ్యోతిరాదిత్య సింధియా నరేంద్ర సింగ్ తోమర్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం రమణ సింగ్ తో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ సావో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ధరమ్లాల్ కౌశిక్ మాజీ ఐఏఎస్ అధికారి ఓపి చౌదరి సీఎం రేసులో ఉన్నారు అయితే రమణ్ సింగ్ మినహా ముగ్గురు నేతలు ఓబీసీ వర్గానికి చెందినవారే కావడం హైలైట్ రాజస్థాన్ లో మాజీ సీఎం వసుంధరా రాజే సీఎం పదవికి ప్రధాన పోటీదారుగా కనబడుతున్నారు ఇటీవల ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆమెను కలవడం చర్చనీయాంశంగా మారింది దీన్ని మర్యాదపూర్వక సమావేశమేనని వారు చెబుతున్నప్పటికీ హైకమాండ్ వసుంధరాజేను సీఎంను చేస్తే తామంతా మద్దతిస్తామని చెబుతున్నారు ఇక్కడ సీఎం రేసులో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎంపీలు బాలక్నాథ్ దియాకుమారి పేర్లు వినిపిస్తున్నాయి ఈ మూడు రాష్ట్రాల్లో ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తారనే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతోంది పాతవారికి ఛాన్స్ ఇస్తారా కొత్తవారికి అవకాశం ఇస్తారా అనేది ఆసక్తి రేపుతోంది